అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ద టాయ్స్ ఆఫ్ పీస్ బై సాకి టాయ్స్ ఆఫ్ పీస్ అంటే శాంతికి సంబంధించినటువంటి బొమ్మలు ఇది పిల్లల యొక్క కథ అండి పిల్లల కథ చుట్టూ తిరుగుతుంది టాయ్స్ ఆఫ్ పీస్ ఈ కథలో మెయిన్ ఉన్న వ్యక్తులు ఎవరంటే ఎలినియర్ బోపే ఈమె ఎరిక్ అండ్ బర్టీ అనే పిల్లల తల్లి ఎలీనర్ బోపే మదర్ అన్నమాట తర్వాత యాక్చువల్గా ఈ ఎలినర్ బోపే అనేది టాయ్స్ ఆఫ్ పీస్లో మనం చదువుతూ ఉంటే తల్లిగా ఏమని చూపిస్తారు అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఏం చేశారంటే క్వశ్చన్లో ఎలిజబెత్ అని ఇచ్చేశారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్లో ఎలినర్ బోపే అనే పాత్ర బదులు ఎలిజబెత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని గమనించండి యాక్చువల్గా ఎలినర్ బోపే అని ఉండాలి ఒకవేళ ఎగ్జామ్లో గనక ఎలిజబెత్ అని ఇచ్చారనుకోండి ఆమె ఎవరు అని అనుకునేరు ఎలినియర్ బోపే మాత్రమే ఆమె కాబట్టి దయచేసి గమనించండి అండ్ ఎరిక్ అండ్ బర్టీ ఎలినియర్ బోపే యొక్క ఇద్దరు పిల్లలు హార్వే ఎలినియర్ బోపే యొక్క బ్రదర్ అనమాట వీ పిల్లలకి అంకుల్ అవుతాడు అసలు ఏంటి కథ మొత్తం సమ్మరి ఇవన్నీ కూడా చర్చించడం అయితే జరిగింది ఇది మీరు చూస్తున్నది జేఎన్టీయుఏ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇది టోటల్గా అదిగొని చూడండి ఇక్కడ టైస్ ఆఫ్ పీస్ టైస్ ఆఫ్ పీస్ టైస్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ చర్చించడం జరిగింది సమరీ చర్చించడం జరిగింది నోట్స్ ఇవ్వడం జరిగింది నోట్స్ ఏంటంటే ఎనీ క్వశ్చన్ ఏది ఇచ్చినప్పటికీ కూడా చక్కగా సమాధానం రాయడానికి ఈజీగా రూపొందించబడింది ఇప్పుడు మీరు చూస్తుంది జేఎన్టీయు జీవి వాళ్ళది అండ్ వీళ్ళకి కూడా టైస్ ఆఫ్ పీస్ అనేది ఉండడం జరిగింది అండ్ జేఎన్టీయుక్ సంబంధించిన ప్లేలిస్ట్ ఇది ఇందులో కూడా సేమ్ అవన్నీ కూడా చర్చించడం అయితే జరిగింది తర్వాత ఉన్నటువంటి ద పవర్ ఆఫ్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్ అది కూడా పూర్తిగా చర్చించబడింది దయచేసి గమనించండి యూనిట్ ఫోర్ ఇన్స్పిరేషన్ ద టాయిస్ ఆఫ్ పీస్ బై సాకి దీన్ని ఇప్పుడు మనం ఫుల్ టెస్ట్ చూడబోతున్నాం ద టాయిస్ ఆఫ్ పీస్ శాంతికి సంబంధించినటువంటి బొమ్మలు రాసింది సాకి ఫస్ట్ హార్వే సెట్ ఎలినర్ బోపే అండ్ సిస్టరు అనమాట బ్రదర్ని హ్యాండింగ్ హర్ బ్రదర్ ఏ కట్టింగ్ ఫ్రమ్ ఏ లండన్ మార్నింగ్ పేపర్ ఆఫ్ నైన్టీన్త్ మార్చ్ మార్చ్ పంతొమ్మిదో తారీఖు వచ్చినటువంటి ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ని తీసుకొచ్చి బ్రదర్ చేతిలో పెట్టింది జస్ట్ రీడ్ దిస్ అబౌట్ చిల్డ్రన్స్ టాయ్స్ ప్లీజ్ దయచేసి ఇది పిల్లలకు సంబంధించినటువంటి బొమ్మలకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్ ఇది దీన్ని ఏం చేస్తావంటే చదువు దయచేసి చదువు ఇట్ ఎగ్జాక్ట్లీ క్యారీస్ అవుట్ సమ్ ఆఫ్ అవర్ ఐడియాస్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అప్ బ్రింగింగ్ మనం ఏదైతే అనుకుంటున్నామో పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి అనేది ఇది ప్రతిబింబిస్తుంది దీంట్లో మనం ఏదైతే అనుకుంటున్నామో అదే ఉంది ఇన్ ద వ్యూ ఆఫ్ ద నేషనల్ పీస్ కౌన్సిల్ ర్యాన్ ఎక్స్ట్రాక్ట్ అందులో సారాంశం ఏంటంటే నేషనల్ పీస్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది దేర్ ఆర్ గ్రేవ్ అబ్జెక్షన్స్ టు ప్రజెంటింగ్ అవర్ బాయ్స్ విత్ ద రెజిమెంట్స్ ఆఫ్ ఫైటింగ్ మెన్ బ్యాటరీస్ ఆఫ్ గన్స్ అండ్ స్క్వాడ్రన్స్ ఆఫ్ డ్రెడ్ నాట్స్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్లలు ఈ నేషనల్ పీస్ కౌన్సిల్ ఏం చెప్తుంది అంటే పిల్లలకి ఏం ఇప్పిస్తున్నారు రెజిమెంట్స్ ఆఫ్ ఫైటింగ్ మెన్ సైనిక దళాల బొమ్మలు ఇస్తున్నాం గన్స్ బ్యాటరీస్ ఆఫ్ గన్స్ అంటే చాలా రకాలైనటువంటి గన్లు ఏవైతే వాడుతున్నారో వాటిని ఇస్తున్నాం అండ్ స్క్వాడ్రన్స్ ఆఫ్ డ్రెడ్ నాట్స్ బ్యాటిల్ షిప్స్ ఇలాంటివి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి ఇస్తున్నాం పిల్లలకి బాయ్స్ ద కౌన్సిల్ అడ్మిట్స్ నాచురలీ లవ్ ఫైటింగ్ అండ్ ఆల్ ద పనాప్లీ ఆఫ్ వార్ అండ్ యాక్చువల్గా మగపిల్లలు ముఖ్యంగా బాయ్స్కి ఈ ఫైటింగ్ అంటే చాలా చాలా ఆసక్తి ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇస్తున్నాం గన్లు ఇస్తున్నాం యుద్ధ విమానాలు లాంటివి ఇస్తున్నాం యుద్ధ నౌకలు ఇస్తున్నాం బొమ్మలుగా వాటితో ఏం చేస్తున్నారు వీళ్ళు ఆడుకుంటున్నారు ఆడుకోవడమే కాదు వాటి పట్ల బాగా బాగా ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు ఆఫ్ వార్ అంటే సరంజామ యుద్ధానికి సంబంధించి యుద్ధం అనగానే ఏం గుర్తుకొస్తాయి గన్లు అవి బొమ్మలుగా పిల్లలకి ఇస్తున్నారు యుద్ధ నౌకలు అవి పిల్లలకి బొమ్మలుగా ఇస్తున్నారు అలానే ఫిరంగులు అవి బొమ్మలుగా పిల్లలకి ఇస్తున్నారు బట్ దట్ ఈస్ నో రీజన్ ఫర్ ఎంకరేజింగ్ అండ్ పర్హాబ్స్ గివింగ్ పర్న్మెంట్ ఫామ్ టు దే ప్రిమిటివ్ ఇన్స్టింక్స్ అది జనరల్గా ఈ మగపిల్లలకి పోరాడాలని ఉండేది కొట్లాడుకోవాలని దాన్ని మనం ఆ ప్రిమిటివ్ ఇది ఆ లక్షణం ఎక్కడిది ఆది మానవుడి నుంచి వస్తుంది అది ఆ లక్షణాన్ని మనం ఏం చేస్తున్నాం ఎంకరేజ్ చేస్తున్నాం దాన్ని పర్మనెంట్గా మార్చేస్తున్నాం అట్ ద చిల్డ్రన్స్ వెల్ఫేర్ ఎగ్జిబిషన్ విచ్ ఓపెన్ సెట్ ఒలింపియా ఇన్ త్రీ వీక్స్ టైం అయితే నేషనల్ పీస్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఒలింపియా అనే ప్లేస్లో చిల్డ్రన్స్ వెల్ఫేర్ ఎగ్జిబిషన్ అని ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ఈ చిల్డ్రన్ వెల్ఫేర్ ఎగ్జిబిషన్ ఏంటంటే పిల్లలు ఎలాంటి వస్తువులతో ఆడుకోవాలో అక్కడ నమూనాలు ఉంచబడతాయి ద పీస్ కౌన్సిల్ విల్ మేక్ ఎన్ ఆల్టర్నేటివ్ సజెషన్ టు పేరెంట్స్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఎగ్జిబిషన్ ఆఫ్ పీస్ టాయ్స్ అక్కడ ఈ ఈ వార్ టాయ్స్ వదులు పీస్ టాయ్స్ని ఉంచడం జరుగుతుంది అంటే తల్లిదండ్రులకి ఎలాంటి బొమ్మలు కొనాలో కూడా తెలియదు మార్కెట్లో ఏ ఉంటే అవి పట్టుకుపోతున్నారు అందుకని చిల్డ్రన్స్ వెల్ఫేర్ వెల్ఫేర్ ఎగ్జిబిషన్ అనేసి ఒకటి ఉంచేసి దాని ద్వారా ఏం చేయబోతున్నారంటే ఈ వెల్ఫేర్ ఎగ్జిబిషన్ ద్వారా బొమ్మల్ని అక్కడ పెడతారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్పెషల్లీ పెయింటెడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీస్ ప్యాలెస్ అట్ ద హేగ్ విల్ బి గ్రూప్డ్ నాట్ మినీచర్ సోల్జర్స్ బట్ మినియేచర్ సివిలియన్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పీస్ ప్యాలెస్ అనే దాన్ని కడతారు కట్టేసి హేగ్ అక్కడ పీస్ ప్యాలెస్ కట్టేసి అంటే మనకి ఎగ్జిబిషన్ అవి జరుగుతున్నాయి అనుకోండి ఏం చేస్తారు అక్కడ ఒక నమూనా అనేది కడతారు కట్టేసి అక్కడ ఏం చేస్తారంటే ఆ ఎగ్జిబిషన్లో మినియేచర్ సోల్జర్స్ కాదు సైనికుల బొమ్మలు కాదు ఉండేది అక్కడ మినియేచర్ సివిలియన్స్ ఎవరుంటారు అక్కడ నార్మల్గా బయట జనాలు రైతులు శ్రామికులు కర్షకులు పొలంలో పని చేసుకునే వాళ్ళు నాట్ గన్స్ బట్ బ్లౌజ్ అక్కడ ఏముంటాయి గన్లు ఉండవు ఏముంటాయి రైతు దున్నేటటువంటి నాగలి రైతు పట్టుకొని వెళ్ళేటటువంటి నాగలి అండ్ ద టూల్స్ ఆఫ్ ఇండస్ట్రీ కార్మికులు శ్రామికులు పనిచేసేటటువంటి పనిమూట్లు ఇట్ ఈస్ హోప్డ్ దట్ మ్యానుఫ్యాక్చరర్స్ మే టేక్ ఇన్ ఫ్రమ్ ఎగ్జిబిట్ విచ్ విల్ బే ఫ్రూట్ ఇన్ టాయ్ షాప్స్ ఈ ఎగ్జిబిషన్ ఎందుకయ్యా అంటే చిల్డ్రన్ వెల్ఫేర్ ఎగ్జిబిషన్ కేవలం తల్లిదండ్రులకు కాదు ఎవరైతే బొమ్మలు తయారు చేస్తారో వాళ్ళందరూ వచ్చి చూసి ఆ నమూనాలు తీసుకెళ్ళి తయారు చేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే ద ఐడియా ఇస్ సర్టెన్లీ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ వెల్ మీనింగ్ వన్ ఈ ఆలోచన చాలా గొప్ప ఆలోచన ప్రాక్టికల్ ఆలోచన అన్నాడు హార్వే వెదర్ ఇట్ వుడ్ సక్సీడ్ వెల్ ఇన్ ప్రాక్టీస్ అయితే ప్రాక్టికల్గా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం కానీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి వీ మస్ట్ ట్రై ఇంటర్డ్ ఈస్ సిస్టర్ వెంటనే ఎలినర్ బోపి ఏం చెప్పింది లేదు మనం ట్రై చేయాలి ప్రాక్టికల్గా కుదురుతుందని మనకు అనిపిస్తుంది అవుతుందో లేదో మనం చూడాలి ఆర్ కమింగ్ డౌన్ టు అర్జ్ అట్ ఈస్టర్ ఈస్టర్ పండగ నాడు నువ్వు ఏం చేస్తున్నావు మా దగ్గరికి వస్తావు కదా యూ ఆల్వేస్ బ్రింగ్ ద బాయ్స్ సమ్ టాయ్ సో దట్ విల్ బీ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఇనాగరేట్ ద న్యూ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో బొమ్మలు తెస్తుంటావు ఈసారి మాత్రం నువ్వు పీస్ టాయ్స్ని పిల్లలకి తేవాలా అంతేగాని సైనికుల బొమ్మలు కానే కాదు గో అబౌట్ ఇన్ ద షాప్స్ అండ్ బై ఎనీ లిటిల్ టాయ్స్ మోడల్స్ దట్ హ్యావ్ స్పెషల్ బేరింగ్ ఆన్ సివిలియన్ లైఫ్ ఇన్ ఇట్స్ మోర్ పీస్ఫుల్ ఆస్పెక్ట్స్ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే షాపులన్నీ తిరుగు మొత్తానికి పీస్ టాయ్స్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో పీస్ టాయ్స్ అంటే సివిలియన్స్తో ఉన్నాయి మాత్రమే ఇంట్లోకి తేవాలి ఆఫ్కోర్స్ యూ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ద టాయ్స్ టు చిల్డ్రన్ అండ్ ఇంట్రెస్ట్ దెమ్ ఇన్ ద న్యూ ఐడియా అంతేకాదు నువ్వు తేవడమే కాదు పిల్లలకి దాని గురించి గొప్పగా చెప్పాలా వాళ్ళలో ఆసక్తిని రేకెత్తించ రేకెత్తించాలా ఐ రిగ్రెట్ టు సే దాట్ సీజ్ ఆఫ్ అడ్రియన్ పోల్ అండ్ టాయ్ ఇక్కడ ఏం జరిగిందంటే పోయిన అంతకుముందు సీజ్ ఆఫ్ అడ్రియన్ పోల్ అంటే ఇది ఒక ప్రదేశం అండి దాన్ని ముట్టడించడం సీజ్ అంటే ముట్టడి టాయ్ దట్ దర్ ఆన్ సూజాన్ సెండ్ దేవ్ ఈ పిల్లల యొక్క ఆంట్ ఎవరైతే ఉన్నారో సూజాన్ అని ఏం చేసింది అంటే సీజ్ ఆఫ్ అడ్రియన్ అడ్రియనోపు అనే బొమ్మలు అంటే అడ్రియనోపుల్లో జరిగినటువంటి సైనికుల ముట్టడిని ప్రతిబింబిస్తూ టోటల్ సరంజామా టోటల్ మొత్తం ఒక సెట్ ఉండిద్ది ఆ ముట్టడి చేసేటప్పుడు ఏ దేశాలు పాల్గొన్నాయి ఏ దేశపు సైనికులు ఏ దేశపు దుస్తులు ధరించారు ఎన్ని టోటల్ ఉండిద్ది అందులోనే అంత సరంజా ఉండిద్ది ఏం వాడారో ఆ నమూనాలు ఉంటాయి డిడ్ నాట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు సీజ్ ఆఫ్ అడ్రయన్ ఓపెల్ ఉంది దానికి పిల్లలు అసలు ఏం వర్ణించిన వాళ్ళే ఆడుకుంటారు తీసి ఈ సైనికుడు ఈ దేశవాడు పెట్టు కొట్టుకో అట్లా దే న్యూ ఆల్ ద యూనిఫామ్స్ అండ్ ఫ్లాగ్స్ వాళ్ళకి ఏ సైనిక దుస్తులు ఏ దేశమయో తెలుసు ఏ ఫ్లాగ్ ఎవరిదో తెలుసు అండ్ ఈవెన్ ద నేమ్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కమాండర్స్ ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనిక కమాండర్ల యొక్క పేర్లు కూడా తెలుసు వాళ్ళకి అండ్ వెన్ ఐ హార్ట్ దెమ్ వన్ డే యూజింగ్ వాట్ సీమ్ టు ద మోస్ట్ అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ దే సెడ్ ఇట్ వాస్ బెల్గేరియన్ వర్డ్స్ ఆఫ్ కమాండ్ అసలు నేను ఒకసారి షాక్ అయ్యాను చెప్తుంది ఎలినియర్ చెప్తుంది అనమాట మనం చెప్పుకున్నాం కదా ఎలిజబెత్ అని ఇచ్చారు లో దయచేసి ఆ విషయాన్ని మాత్రం గమనించండి ఎలినియర్ బోపే ఇస్ ద కరెక్ట్ వన్ అయితే ఎగ్జామ్లో మాత్రం ఎలిజబెత్ ఇస్తే మాత్రం దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి అదే ఎవరో అనుకునేరు ఎలినియర్ బోపేని అయితే ఈ ఎలినియర్ బోపే పిల్లల దగ్గర ఉన్నప్పుడు కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ అది కూడా బల్గేరియన్ వర్డ్స్ ఆఫ్ కమాండ్ బల్గేరియా అది యుద్ధం జరిగిన ప్రాంతం అయి ఉండొచ్చు ఆ ప్రాంతం సంబంధించినటువంటి కమాండ్స్ కూడా పిల్లలు ఇచ్చుకుంటున్నారు కోర్స్ ఇట్ మే హ్యావ్ బీన్ బట్ ఎట్ ఎనీ రేట్ ఐ టుక్ టాయ్ అవే ఫ్రమ్ ద చంపేయి నరికే కొరికి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు దీంతో ఆ తల్లికి భయం వేసింది ఎలినియర్ బోపీకి నవ్ ఐ షాల్ ఎక్స్పెక్ట్ యూ ఈస్టర్ గిఫ్ట్స్ టు గివ్ క్వైట్ ఎ న్యూ ఇంపల్స్ అండ్ డైరెక్షన్ టు ద చిల్డ్రన్స్ మైండ్ ఇప్పుడు నువ్వు ఇచ్చే బహుమతి ఎలా ఉండాలంటే ఈస్టర్కి కొత్త ప్రేరణ కలిగించాలి వాళ్ళ వాళ్ళని కొత్త బాటలో నడిపించేటట్టు ఉండాలి ఎరిక్ ఈజ్ నాట్ ఎలెవెన్ ఎరిక్ ఇంకా నిండా పదకొండు ఏళ్ళు లేవు బెట్టి ఈజ్ ఓన్లీ నైన్ అండ్ హాఫ్ బెటీకి తొమ్మిదిన్నర ఏళ్ళే సో దే ఆర్ రియల్లీ అట్ మోస్ట్ ఇంప్రెషనబుల్ ఏజ్ వాళ్ళు ఇప్పుడు ఉన్న ఏదైతే ఇంప్రెషన్ కలగజేస్తామో ఆ ఇంప్రెషన్తోనే వాళ్ళు బతుకుతారు జీవితాంతో కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మంచి మంచి బొమ్మలు తేవాలి శాంతియుతమైన బొమ్మలు తేవాలి నరుక్కోడాలు చంపుకోవడాలు ఇలాంటివి ఉండకూడదు దెర్ ఈస్ అ ప్రిమిటివ్ ఇన్స్టింగ్ ఇప్పుడు రెండో పార్ట్కి వచ్చేసాం దెట్ ఈస్ ప్రిమిటివ్ ఇన్స్టింగ్ టు బి టేకిన్ ఇన్ టు కన్సిడరేషన్ యూ నో సెడ్ హార్ డౌట్ఫుల్లీ నీకు విషయం తెలియాలి మన ఫ్యామిలీ చరిత్రలో గత కాలంలో మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి లక్షణాలు ఉన్నాయి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి నువ్వు అండ్ హెరిటేటరీ టెండెన్సీస్ యాజ్ వెల్ అదేదో బొమ్మలు తేబట్టి వాళ్ళు పట్టుకోవడాలు ఇవన్నీ కాదు అసలు ఫ్యామిలీ బ్లడ్లోనే ఉంది తెలుసా అది హెరిటేటరీ వారసత్వం వచ్చిందమ్మా అది వన్ ఆఫ్ దియర్ గ్రేట్ అంకుల్స్ ఫాట్ ఇన్ ద మోస్ట్ ఇంటాలరెంట్ ఫ్యాషన్ అండ్ ఇంకర్ మ్యాన్ అదిగో ఈయన గ్రేట్ అంకుల్స్ వీళ్ళ అంకుల్స్ మామూలు వాళ్ళ ఇంకర్మెన్ అక్కడ పోరాడారు వాళ్ళు యుద్ధాలు చేశారు హీ వర్ స్పెషల్లీ మెన్షన్ ఇన్ డిస్పాచెస్ అసలు చాలా చాలా గొప్పగా చెప్పుకుంటారు తెలుసా ఈ పిల్లల మరి అవకుళ్ళ గురించి ఐ బిల్ అండ్ ద గ్రేట్ గ్రాండ్ ఫాదర్ స్మాష్ ఈస్ విగ్స్ నేబుల్స్ హాట్ హౌసెస్ ద గ్రేట్ రిఫార్మ్ బిల్ వాస్ పాస్డ్ మరి వాళ్ళ తాత మామూలు మాములున్నా విగ్ ఏం చేశారు అది గ్రేట్ రిఫార్మ్ బిల్ పాస్ అయిందని విగ్ అంటే పార్టీ అండి పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ వీళ్ళన్నీ తగలబెట్టాడు ఆయన వీళ్ళ జేజయ్యా మరి పిల్లలు మామూలు పిల్లల ఆ వారసత్వం అని చెప్పాడు హార్వే యాజ్ యూసే దే ఆర్ అట్ అన్ ఇంప్రెషన్ ఏజ్ ఐ విల్ డూ మై బెస్ట్ సరే ఇదేదో దిశ దశ మార్చేటటువంటి వయసు అంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నా ప్రయత్నం ఏదో నేను చేసి తగలెడతా అని చెప్పాడు ఎలినియర్ బోపేకి హార్వే ఆన్ ఈస్టర్ సాటర్డే హార్వే బోపే అన్పాక్ట్ ఏ లార్జ్ ప్రామిసింగ్ లుకింగ్ రెడ్ కార్డ్బోర్డ్ బాక్స్ అండర్ ద ఎక్స్పెక్టెడ్ ఐట్స్ ఆఫ్ హిస్ నెఫ్యూస్ ఇక మేనల్లుల దగ్గరికి వచ్చారు ఎరికబెట్టి ఇద్దరు కూడా అబ్బాయిలు అండ్ వాళ్ళ మేనళ్ళ దగ్గరికి వచ్చాడు అనమాట ఈ వ్యక్తి ఎవరు హార్వే పెద్ద బాక్స్ తీసుకొచ్చాడు ఈస్టర్ గిఫ్ట్ గా అనమాట యువ అంకుల్ హాస్ బ్రాట్ యు ద న్యూఎస్ట్ థింగ్స్ ఇన్ టాయ్స్ ఎలినియర్ హ్యాడ్ సెట్ ఇంప్రెషనల్ ఇంప్రెసివ్లీ అండ్ యూత్ఫుల్ యాంటిసిపేషన్ హ్యాడ్ బీన్ ఇక్కడ ఆయన పెద్దది తీసుకొచ్చాడు ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి రే మీ మాయ చూడండి రోయ్ కొత్త తీసుకొచ్చాడు మాములుగా దేలా ఈసారి కొత్త టాయిస్ తీసుకొచ్చాడు మీకోసం అనగానే పిల్లలకి ఏంటది హ్యాపీ లైఫోన్ అని ఇప్పుడు తెచ్చారు నేను హ్యాపీ లైఫ్ ఫోన్ తెచ్చావా ఇట్లా అడుగుతారు పిల్లలు మైండ్ పోయిద్ది మనకి ఇచ్చే ఉత్సాహం అవన్నీ పోతాయి అనమాట ఇవ్వాలనే ఉత్సాహం కూడా పోయిద్ది

అయితే ఎరిక్ అనే అబ్బాయికి పా సొమాలి అయితే బాగుంటుంది అనిపిస్తుంది దేర్ వుడ్ బి అరబ్స్ ఆన్ హ్యాండ్స్ బ్యాక్ ఎందుకు సొమాలి అంటే చక్కగా అరబ్బులు ఆడ హీ విస్పర్డ్ ద అల్బేనియన్స్ హ్యావ్ ఘాట్ జాలీ యూనిఫామ్స్ అండ్ దే ఫైట్ ఆల్ దే లాంగ్ ఆల్ నైట్ టు వెన్ దేర్ ఇస్ అమ్ మూన్ బట్ ద కంట్రీ స్కి సో దే హ్యావ్ ఘాట్ నో క్యావలరీ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నా అంటే అరే అల్బేనియన్స్ అయితే బాగుండు జాలీ యూనిఫామ్స్ ఉంటాయి అండ్ వాళ్ళు రోజంతా పోరాడుకుంటారు రాత్రులు పోరాడుకుంటారు అండ్ చందమావనం జనరల్గా ఈవినింగ్ అయింది అనుకోండి యుద్ధం ఆగిపోతుంది కానీ వీళ్ళు అలా కాదంట ఇస్ అ మూన్ ఉన్నప్పుడు కూడా కొట్టుకుంటారు అయితే కంట్రీ ఎక్కువగా రాకీ ప్లేన్ అవ్వడం వల్ల నో క్యావలరీ అండ్ మొత్తానికి ఏంటంటే గుర్రాల మీద వాళ్ళు చేయలేరు క్యామెల్ మీద లేకపోతే మామూలుగా అల్బేనియన్ సోల్జర్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఇలాంటి ఊహాగానాలన్నీ చేసుకుంటున్నారు వీళ్ళు ఎరిక్ అండ్ బర్టీ ఇద్దరు కూడా ఇక చూద్దాం ఏ క్వాంటిటీ ఆఫ్ క్రింక్లీ పేపర్ షేవింగ్స్ వాజ్ ద ఫస్ట్ థింగ్ దట్ మెట్ ద వ్యూ వెన్ ద లిడ్ వాజ్ రిమూవ్డ్ చూడండి టోటల్గా తీస్తే చాలా పేపర్లు మరత ఉన్నాయి లోపల ఉన్నాయి ఎటువంటి అంటే దెబ్బలు తగలకుండా వాటికి పార్సిల్ వచ్చేటప్పుడు ఏం చేశారంటే బాగా పేపర్స్ అన్నీ కూడా లోపల కుక్కి పెట్టారనమాట ద మోస్ట్ ఎగ్జైటింగ్ టాయ్స్ ఆల్వేస్ బిగాన్ లైక్ దట్ అరే ఎప్పుడు కూడా మనల్ని ఉత్సాహపరిచే టాయ్స్ అట్లానే స్టార్ట్ అవుతాయి బాగా ప్యాకింగ్ చేసి ఉన్నాయి అవన్నీ తీస్తున్నా హార్వే పుష్డ్ బ్యాక్ ద టాప్ లేయర్ అండ్ రూ ఫోర్త్ స్క్వేర్ రేదర్ ఫీచర్లెస్ బిల్డింగ్ అంతా అయిన తర్వాత హార్వే ఏం చేశాడంటే పైనున్న దాన్ని తీశాడు తీసి ఒక బిల్డింగ్ లాంటి దాన్ని తీసుకొచ్చాడు అనమాట అది ఎట్లా ఉందంటే చతురస బిల్డింగ్ అనమాట ఇట్స్ ఎ ఫోర్ట్ ఎక్స్ప్లెయిన్ బెల్టీ పెట్టి వెంటనే అన్నాడమాట అదిగో కోట అదిగో కోట తీశాడు చూడు బావా అన్నాడు ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ ద ప్యాలెస్ ఆఫ్ ప్రెట్ ఆఫ్ అల్బేనియా సెడ్ ఎరిక్ హే అది అల్బేనియాలో ఉన్నటువంటి ఇదే కదా అంటే అల్బేనియా వైపు వెళ్ళిపోయిందనమాట అల్బేనియా అందరూ కూడా అల్బేనియా పోర్ట్ వేశారు అల్బేనియాకి సంబంధించిన సోల్జర్స్ అయి ఉంటారు ఇక్కడ మనం ముందు చూస్తే అదే కదా అల్బేనియా సోల్జర్స్ గురించి చెప్పుకున్నాడు వాళ్ళ క్యావలరీ లేదని సో ఇది అల్బేనియా ఫోర్ట్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ ఎక్సాటిక్ టైటిల్ ఇట్స్ హ్యాస్ గాట్ నో విండోస్ యూ సీ సో ద దాసర్ బై కాన్ ఫైర్ ఇన్ ఎట్ ద రాయల్ ఫ్యామిలీ ఆ బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్కి ఎటువంటి కిటికీలు లేవండి ఎటువంటి కిటికీలు లేకపోయేసరికి ఏం చెప్పాడంటే ఎరిక్ చాలా చాలా తన విజ్ఞానంతో ఇప్పుడు కిటికీలు లేవు కాబట్టి ఏ ఫిరంగి కూడా ఏ గుండు పేల్చినా కానీ ఆ కోటకి ఏమీ కాదు మా వండర్ అనేసి అన్నాడు ఎరిక్ ఇట్ ఈస్ ఏ మున్సిపల్ డస్ట్ బిన్ సెట్ హార్వే హరీడ్లీ అరే అది అల్బేనియన్ ఫోర్ట్ కాదు నాయన మున్సిపాలిటీ బిన్ అది మున్సిపల్ చెత్త వేసుకునేటటువంటి ఒక ప్రదేశం ఆయన అది అన్నాడు హార్వే యు సి ఆల్ ద రిఫ్యూజ్ అండ్ లిటర్ ఆఫ్ ఎ టౌన్ ఇస్ కలెక్టెడ్ దేర్ ఇక్కడ ఈ బిల్డింగ్ ముందు చూసానికి కనబడుతుంది ఈ మన చెత్త అంతా తీసుకెళ్లి ఆడపడేస్తారనమాట ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైయింగ్ అబౌట్ అండ్ ఇంజరింగ్ ద హెల్త్ ఆఫ్ సిటిజన్స్ ఆడబడితే ఆడ చెత్త వేసారనుకో మన ఆరోగ్యాలు దెబ్బతింటాయని మున్సిపల్ చెత్త ఉంచేటటువంటి చెత్త డబ్బా లాంటి హౌస్ రా ఇది ఇది ఒక మున్సిపల్ డస్ట్బిన్ రా అని చెప్పాడు ఇన్ నెన్ ఆఫుల్ సైలెన్స్ హీ డిజింటర్డ్ ఏ లిటిల్ లెట్ ఫిగర్ ఆఫ్ ఎ మ్యాన్ ఇన్ బ్లాక్ క్లోత్స్ ఆ తర్వాత ఒక వ్యక్తిని బయటికి తీశాడు ఆ వ్యక్తి నల్లటి దుస్తుల్లో ఉన్నాడనమాట

వెల్ హీ వాంటెడ్ టు బి హీ థాట్ ఇట్ వాజ్ ఎ యూజ్ఫుల్ థింగ్ టు బీ అంటే అతను జాన్స్ టు అట్ మిల్ అతను ఫైనాన్స్కి సంబంధించిన వాడు ఆర్థిక ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడో ఆ విధంగా అని చెప్పాడు యాక్చువల్గా అంటే ఫైనాన్స్ మినిస్టర్ అని కాదు కానీ ఫైనాన్స్ రిలేటెడ్గా అతను ఏంటంటే పొలిటికల్ అతను మామూలు సివిలియన్ యుద్ధానికి దీనికి సంబంధం లేనివాడని చెప్పడం ముందు ఉద్దేశం హార్వే యొక్క ఉద్దేశం రెండోది ఏంటంటే పొలిటికల్ ఎకానమీ మీద అతను నిష్ణాతుడు అని ఫైనాన్స్ మినిస్టర్ కాదు కానీ నిష్ణాతుడు పొలిటికల్ ఎకానమీ మీద వెల్ ఈ వాంటెడ్ టు బి అతను అవ్వాలనుకున్నాడు అయ్యాడు ఈ థాట్ ఇట్ వాస్ ఎ యూస్ఫుల్ థింగ్ టు బి జాన్స్ స్టువర్ట్ మిల్ ఆర్థిక శాస్త్రాన్ని చదువుకొని ఒక అంచనాకు రావాలనుకున్నాడు అయ్యాడు అంతే ఎందుకు అంటే అట్లా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కత్తి తీసుకుని ఉంటే బాగుండాడు చక్కగా నలుగుని పొడవచ్చు ఎందుకు ఈడు నల్లబోటు నల్లగా వేసుకొని అబ్బే నచ్చల బర్టీ గివ్ అన్ ఎక్స్ప్రెసివ్ గ్రాంట్ గ్రాంట్ అనే షబ్బా అన్నట్టుగా విచ్ కన్వేడ్ హిజ్ ఒపీనియన్ దట్ దేర్ వాజ్ నో అకౌంటింగ్ ఫర్ టేస్టిస్ ఇక్కడ వాడికి రుచించట్ల బర్టీకి అసలు నచ్చల అనదర్ స్క్వేర్ బిల్డింగ్ కేమౌట్ దిస్ టైమ్ విత్ విండోస్ అండ్ చిమ్నీస్ ఇంకో స్క్వేర్ బిల్డింగ్ వచ్చింది ఈసారి దానికి చిమ్నీ విండోస్ ఉన్నాయి చిమ్నీస్ ఉన్నాయి చిమ్నీ అంటే తెలుసుగా ఉంటాయి ఏ మోడల్ ఆఫ్ మాంచెస్టర్ బ్రాంచ్ ఆఫ్ యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ సెట్ ఆర్డే హార్వే ఆ బిల్డింగ్ ఏంటంటే వైఎంసిఏ అని వైడబ్ల్యూసిఏ యంగ్ విమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అట్లానే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ కూడా ఉంటుంది యంగ్ విమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అని ఉంది ఆ బిల్డింగ్ మీద రాసి చెప్పాడు హార్వే అది యంగ్ విమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఇందులో ఆడవాళ్ళు ఉంటారని ఆర్ దేర్ ఎనీ లైన్స్ సెట్ ఎరిక్ హోప్ఫుల్లీ ఎరిక్ వెంటనే చెప్పాడు దీని ముందు ఏమైనా సింహాలు ఉంటాయా హీ హ్యాడ్ బీన్ రీడింగ్ రోమన్ హిస్టరీ అండ్ థాట్ దట్ వేర్ యూ ఫౌండ్ క్రిస్టియన్స్ యూ మైట్ రీజనబులీ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఫ్యూ లైన్స్ ఏంటంటే రోమన్ హిస్టరీ చదువుతున్నాడు అండ్ ఆ హిస్టరీ చదివేటప్పుడు ఏంటంటే ఎక్కడైనా క్రైస్తవులు క్రిస్టియన్స్ ఉంటే అక్కడ సింహాలు ఉంటాయి అనేసి అనుకుంటున్నాడు ఈ పిల్లవాడు ఎరిక్ అందుకని అడిగాడు అనమాట యంగ్ విమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అన్నారు కదా బిల్డింగ్లో మరి సింహాలు ఉంటాయా అని దేర్ ఆర్ నో లైన్స్ అడ్ హార్వే ఎప్పుడు రక్తపాతాలు కావాలి ఎరిక్ అండ్ బర్టీకి ఇక్కడ లేవు సింహాలు లేవు ఎందుకంటే సింహాలకి ఎరవేసేవాళ్ళు అనమాట వాళ్ళు కొంతమంది క్రిస్టియన్స్ని ఎవరైతే మాట మాట్రో వాళ్ళకి వేసేవాళ్ళు సో రక్తపాతాలు కావాలి మన వాళ్ళకి హార్వే చెప్పాడు అనమాట అయ్యా సింహాలు లేవు ఇక్కడ హెర్ ఈజ్ అనదర్ సివిలియన్ రాబర్ట్ రైక్స్ ఇంకో సివిలియన్ వచ్చాడు చూడండి సివిలియన్ అంటే ఏం లేదండి సామాన్యమైన వ్యక్తులు మనలాంటి వాళ్ళు రాబర్ట్ రైక్స్ ద ఫండర్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ సండే స్కూల్స్ సండే స్కూల్స్ అంటే చర్చిల్లో సండే పూట పిల్లలు వెళ్తూ ఉంటారు పిల్లలు పిల్లలు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా దాన్ని సండే స్కూల్ అంటారు ఓకే రాబర్ట్ రైక్స్ అనే వ్యక్తి సండే స్కూల్స్ ని స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి అనమాట అండ్ ఈజ్ మోడల్ ఆఫ్ మున్సిపల్ వాష్ హౌస్ ఇంకో మోడల్ తీశాడు ఇది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాష్ హౌస్ అని చూపించాడు దీస్ లిటిల్ రౌండ్ థింగ్స్ ఆర్ లోస్ ఇన్ శాంటరీ బేక్ హౌస్ ఈ రౌండ్ ఉన్నటి ఏంటంటే లోస్ అంటే ఈ రొట్టె ముక్కలు అనమాట రౌండ్ గుండె ఇది శాంటరీ బేకౌస్లో చేసినటువంటి రొట్టె ముక్కలు ద లెట్ ఫిగర్ ఈజ్ ఏ శాంటరీ ఇన్స్పెక్టర్ ఇంకోటి సీసప్ బొమ్మ ఒకటి తీశాడు అది వచ్చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆయన ఈయన దిస్ వన్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ అదిగో ఈ బొమ్మ ఏమో డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ అండ్ దిస్ వన్ ఈజ్ అన్ అఫీషియల్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ బోర్డు ఈయన లోకల్ గవర్నమెంట్ అఫీషియల్ బోర్డుకి చెందినటువంటి ఒక ఆఫీసరు ఇట్లా ఒక్కొక్క బొమ్మని పరిచయం చేస్తున్నాడు హార్వే ఎరిక్ అండ్ బేటీకి వాట్ డస్ యూ డూ ఆస్క్ ఎరిక్ వెరిసంగా ఏం చేస్తాడ అయ్యా అన్నాడు అఫీషియల్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్ బోర్డ్ అతని హీ సీన్స్ టు ద థింగ్స్ కనెక్టెడ్ విత్ హిస్ డిపార్ట్మెంట్ ఆయన డిపార్ట్మెంట్ పనులు ఆయన చేసుకుంటాడు అని చెప్పాడు హార్వే ద బాక్స్ దిస్ బాక్స్ విత్ స్లిట్ ఇన్ ఇట్స్ బ్యాలెట్ బాక్స్ దిస్ బాక్స్ విత్ స్లిట్ ఇన్ ఇట్ ఈస్ ఏ బ్యాలెట్ బాక్స్ అలానే బ్యాలెట్ బాక్స్ కూడా తీసుకొచ్చాడు ఏంటి బ్యాలెట్ బాక్స్ అంటే మనం పంచాయతీ ఎన్నికలకి జనరల్గా ఏం చేస్తామండి వేస్తుంటాం స్వస్తి గుర్తు ఓటేసి బ్యాలెట్ బాక్స్లో వేస్తాం అలాంటి బ్యాలెట్ బాక్స్ ఒకటి ఉంది ఓటర్స్ ఆర్ పుట్ ఇన్ టు ఎయిట్ ఎలక్షన్ టైమ్స్ ఎలక్షన్ జరిగే సమయాల్లో ఆ బ్యాలెట్ బాక్సే వాడతారు వాట్ ఈస్ పుట్ ఇన్ టు ఇట్ అదర్ టైమ్స్ ఆస్కర్ బేటీ వెంటనే వ్యంగ్యంగా బోటీ ఏం చేశాడంటే ఎలక్షన్ టైంలో ఓట్లు వేస్తారు ఎలక్షన్ లేని టైంలో వేస్తారు దాంట్లో అన్నాడు అనగానే నథింగ్ అన్నాడు హార్వే అండ్ హియర్ ఆర్ సమ్ టూల్స్ ఆఫ్ ఇండస్ట్రీ అదిగోండి ఇక్కడ చూడండి పరిశ్రమలకు సంబంధించినటువంటి కొన్ని పనిముట్లు ఉన్నాయి వీల్ బ్యారో అండ్ హో గడ్డపార గడ్డ పలుగు అలానే వస్తువుల్ని తీసుకెళ్లేటటువంటి చక్రాలు ఉండేటటువంటి ఉంటాయి కదా లాక్కొని వెళ్ళేటటువంటి అలాంటివి ఐ థింక్ దీస్ ఆర్ మెంట్ ఫర్ హోప్ హాప్ పోల్స్ అది ఇంకో పోల్స్ అనమాట ఏదైతే సపోర్ట్ చేయడానికి వైర్లను సపోర్ట్ చేసేవి అట్లాంటి హాఫ్ పోల్స్ దిస్ ఈజ్ అోడల్ మోడల్ తేనె తుట్టు ఉంటుంది చూసారా దానికి ఒక మోడల్ తేనె తుట్టు ఎట్లా ఉండేది కదా తేనె పెట్టి ఆ మోడలు అండ్ దట్ ఈస్ ఎ వెంటిలేటర్ వెంటిలేటింగ్ వెంటిలేషన్ వెంటిలేషన్కి వెంటిలేటర్స్ అవన్నీ ఉంటాయి కదా అవి ఈ ఏంటంటే వెంటిలేటింగ్ షుయర్స్ అంటే జనరల్గా మన బాత్రూమ్స్ కానీ వాటికి కానీ పైన గొట్టాలు ఉంటాయి వాటి ద్వారా ఏంటంటే దుర్వాసం బయటికి వెళ్ళిపోవడానికి అట్లా ఉపయోగపడతాయి వెంటిలేటింగ్ షుయర్స్ అని వెంటిలేషన్ అంటే ఏం లేదండి గాలి లోపలికి బయటికి వచ్చేటట్టు ఉండేటటువంటిది వెంటిలేటర్ అంటే కిటికీ లాంటివి దిస్ సీమ్స్ టు బి అనదర్ మున్సిపల్ డస్ట్బిన్ నో ఇట్స్ ఎ మోడల్ ఆఫ్ ఎ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ పబ్లిక్ లైబ్రరీ ఇంకో బిల్డింగ్ తీయడం జరిగింది వెంటనే అన్నారు ఇది కూడా మున్సిపల్ డస్ట్బిన్ అన్నాడు కాదు కాదు ఇది స్కూల్ ఒక స్కూల్ అనమాట స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ పబ్లిక్ లైబ్రరీ లైబ్రరీ పబ్లిక్ లైబ్రరీ ఏదైతే ఉందో దాని మోడల్ అని చెప్పాడు దిస్ లిటిల్ లైట్ ఫిగర్ ఈస్ మిసెస్ హెమాన్స్ అదిగోండి ఈ చిన్న సీసపు బొమ్మ ఏదైతే ఉందో అది మిస్సెస్ హెమాన్స్ ఈ పోయిటస్ ఆమె ఎవరంటే కవయిత్రి అండ్ దిస్ ఈస్ రోలాండ్ హిల్ రోలాండ్ హిల్ తను ఒక్కో బొమ్మ తీసి వివరిస్తున్నాడు హూ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆఫ్ పెన్ని పోస్టేజ్ అట్లానే ఈ పెన్ని పోస్టేజ్ విధానాన్ని కనిపెట్టిన వ్యక్తి రోలాండ్ హిల్ అట్లా ఒక్కొక్కరిని వివరిస్తున్నాడు ఇక్కడ పెన్ని పోస్టేజ్ అంటే ఏంటంటే అండి మన ఉత్తరాలు వేసేటప్పుడు మనం అంటిస్తాం కదా చిన్న చిన్న బిల్ తపాల బిళ్ళలు అంటారు వాటిని అవి అంటిస్తాం పెన్నీకే వస్తూ ఉంటాయి అలాంటి విధానాన్ని రోల్ అండ్ నీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అట్లానే సి దిస్ ఈజ్ జాన్ హర్షల్ అండ్ ఎమినెంట్ ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్కుడు అండి సర్ జాన్ హర్షల్ అనే జ్యోతిష్కుడు బొమ్మ కూడా తీయడం జరిగింది ఆర్వే టు ప్లే విత్ ది సివిలియన్ ఫిగర్స్ ఆస్టల్ ఎరిగ్ ఏంటి ఇప్పుడు ఎరిక్ చెప్తున్నాడు ఏంది వీళ్ళతో కాల ఇప్పుడు మేము కోర్స్ సెట్ ఆర్వే దీస్ ఆర్ దే ఆర్ మెన్ టు బి ప్లేడ్ విత్ అవును ఇవి బొమ్మలు వీటికి ఆడుకుంటారు తెలుసా నీకు అని చెప్పాడు మామ సో ఈ ఎరిక్ అండ్ బర్టీకి చాలా చాలా నీరసం వచ్చింది వీళ్ళందరి ఎక్కడా రక్తపాతాలు లేవు కత్తులు లేవు గన్నులు లేవు ఫిరంగులు లేవు యుద్ధ నౌకలు లేవు అసలు ఏంది అన్నీ కూడా బుట్టలు అన్నీ డబ్బాలే ఓటేసే డబ్బాలు పెట్టెలు ఇవన్నీ వీటిని చూసి చాలా అలుపు వచ్చింది ఎరిక్ అండ్ బర్టీకి దీంతో త్రీ ఏదైతే ప్యాసేజెస్ ఇచ్చారో త్రీ పార్ట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ అయింది అండ్ ఫోర్త్ పార్ట్ చూద్దాం ఇప్పుడు బట్ హౌ ఎలా ఆడుకునేది విట్ ఎరిక్ అండ్ అడుగుతున్నారు అడుగుతున్నారనమాట ఇట్ వాజ్ రేదర్ ఎపోజ్ నిజం ఇది ఒక జటిలమైన ప్రశ్న యూ మైట్ మేక్ టూ ఆఫ్ దెమ్ కంటెస్ట్ ఏ సీట్ ఇన్ పార్లమెంట్ ఓ పని చేయండి ఎరిక్ అండ్ బర్టీ మీరిద్దరు కూడా పార్లమెంట్లో సీట్ కోసం అప్లై చేసారు మీరిద్దరూ ఇప్పుడు ఏంటంటే పోరా ఎలక్షన్లో నిల్చున్నారు మీరిద్దరు సెడ్ హార్వే హార్వే చెప్తున్నాను అనమాట ఎరిక్ అండ్ బెట్టితో మీరిద్దరు కూడా ఎలక్షన్ క్యాండిడేట్స్ ఇప్పుడు అండ్ హ్యావ్ అన్ ఎలక్షన్ మీకు ఎలక్షన్ ఉంది ఓ విత్ రాట్ ఎన్ ఎక్స్ ఫ్రీ ఫైట్స్ అండ్ ఎవర్ సో మెనీ బ్రోకెన్ హ్యాడ్స్ ఎక్స్ప్లెయిన్ ఎరిక్ ఏ అవునా ఎరిక్ అన్నాడు ఓ వెరీ నైస్ అప్పుడు కోడిగుడ్లతో కొట్టుకుంటాం అండ్ కుట్టుకుంటా ఉంటాం ఫ్రీ ఫైట్స్ అంటే ఒక పద్ధతి ఉండదు పాడు ఉంది ఎట్లా పడితే అట్లా కొట్టేసుకుంటాం అండ్ తలలు పగలు కొట్టుకుంటాం అదే కదా అన్నాడు ఏరిక్ చాలా ఆశ్చర్యంగా అండ్ నోస్ సిస్ ఆల్ బ్లీడింగ్ అండ్ ఎవ్రీబడీ డ్రంక్ యాజ్ కెన్ వీక్ కోట్ ద బేటీ బేటీ కూడా అన్నాడు ఓ నిజమే ముక్కులు పగలగొట్టింది ఎందుకంటే ఫ్యామిలీలో ఉంది ఫ్యామిలీ చరిత్రలో ఇల్లు తగలబెట్టడాలు అండ్ ఫ్యామిలీ చరిత్రలో అండ్ సాగు పట్టడాలు సంపడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముక్కు పగలగొట్టుకోవడాలు అండ్ తాగి తందనాలు ఆడాలి ఇవన్నీ ఉంటాయి కదా అన్నాడు బేటీ హు హ్యాడ్ కేర్ఫుల్లీ స్టడీ వన్ ఆఫ్ హోగాట్స్ పిక్చర్స్ ఇవన్నీ ఎట్లా అంటే వాళ్ళు చూశారు హోగాట్ పిక్చర్స్ అనేది చూశారు అందులో ఇవన్నీ ఉన్నాయన్నమాట కుట్టుకోవడం జనరల్ తెలిసిందే కదా ఎలక్షన్ అంటే దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా అన్నారు వాళ్ళు నథింగ్ ఆఫ్ దట్ కైండ్ సెడ్ హార్వే హార్వే చెప్పాడు అబ్బాబ్బా ఇవన్నీ కాదబ్బా నథింగ్ ఇన్ ద లీస్ట్ లైక్ దట్ అసలు ఇవి ఉండవు లిస్ట్లో ఓట్స్ విల్ బీ పుట్ ఇన్ బ్యాలెట్ బాక్స్ ఓట్ చక్కగా తీసుకొచ్చి బ్యాలెట్ బాక్స్లో వేస్తారు అండ్ ద మేయర్ విల్ కౌంట్ దేవ్ అప్పుడు మేయర్ గారు వచ్చి కౌంట్ చేస్తారు అండ్ ఈ విల్ సే విచ్ హ్యాస్ రిసీవ్డ్ మోస్ట్ ఓట్స్ ఆయన చెప్తాడు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేసి అండ్ మెజారిటీ ఎవరి వైపు ఉన్నది దెన్ ద టూ క్యాండిడేట్స్ విల్ థ్యాంక్ యూమ్ ఫర్ ప్రిసైడింగ్ అప్పుడు ఇద్దరు ఆ క్యాండిడేట్స్ ఇద్దరు వచ్చి మేయర్ గారికి చేతులు జోడించి ధన్యవాదాలు చెప్పి ఈచ్ విల్ సే దట్ కంటెస్ట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ త్రూ అవుట్ ఇన్ టెస్ట్ అండ్ మోస్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఫ్యాషన్ ఇద్దరు చేతులు ఎత్తి దండం పెట్టి అద్భుతంగా చేశారు ఎలక్షన్ని అని ఆయన పోగడతారు అండ్ దే పార్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ మ్యూచువల్ ఎస్టీమ్ ఇద్దరు కూడా గౌరవప్రదంగా వాళ్ళు ఏం చేస్తారు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు గెలిస్తేనేమో ఓకే ఆయన దారా ఆయన చూసుకుంటారు ఓడిపోతే ఆయన దారా ఆయన అ జాలీ గేమ్ ఫర్ యూ బాయ్స్ టు ప్లే ఇది ఒక అద్భుతమైన ఆట బాయ్స్ అని ఎరిక్ అండ్ బర్టీకి చెప్తున్నాడు ఆర్వే ఐ నెవర్ హ్యాట్ సచ్ టైస్ వన్ ఐ వాజ్ యంగ్ నా చిన్నతనంలో ఇంత అద్భుతమైన బొమ్మలు లేవు లేకపోతే నా రేంజ్ వేరేగా ఉండేది ఐ డోంట్ థింక్ వీ విల్ ప్లే విత్ దిమ్ జస్ట్ నో సెట్ ఎరిక్ విత్ అన్ ఎంటైర్ అబ్సెన్స్ ఆఫ్ ఎంతజియాజమ్ దట్ ఈస్ అంకుల్ హ్యాష్ షోన్ ఆర్వే మాత్రం చెప్పడం గొప్ప ఆసక్తిగా చెప్తున్నాడు ఎరికి మాత్రం నీరు గారిపాడు అసలు ఏ మాటలు ఒక రక్తపాతం లేవు కొడితే అసలు ఫిరంగి గుండ్లు వచ్చి అట్లా బిల్డింగ్ని కొడితే ఊడి కింద పడుతుంటే ఎంత కిక్కిస్తుంది నువ్వేమో ఓట్లు వేసుకోవడాంటావు రక్తపాతాలు లేవంటావు ముక్కులు పగలగొట్టుకోవడా లేవంటావు తలలు పగలగొట్టుకోవడా లేవంటావు ఐ థింక్ పర్ హాప్స్ వీ టు డూ ఏ లిటిల్ ఆఫ్ అవర్ హాలిడే టాస్క్ ఈజ్ ఏ హిస్టరీ దిస్ టైమ్ వీ హ్యావ్ గాట్ టు లర్న్ అప్ సంథింగ్ అబౌట్ బూర్బమ్ పీరియడ్ ఇన్ ఫ్రాన్స్ ఇక ఎరుగు చెప్పడం మొదలు పెట్టాడు ఇది హాలిడే టాస్క్ వి వీ టు డూ ఎ లిటిల్ ఆఫ్ అవర్ హాలిడే టాస్క్ మేము ఓ ప్లాన్ చేసుకున్నాం ఈ హాలిడేలో చేసుకోవడానికి ఏంటంటే ఇట్స్ ఏ హిస్టరీ దిస్ టైమ్ హిస్టరీ చరిత్ర అన్నమాట ఎరుగు చెప్తున్నాడు హార్వేకి చరిత్ర మేము నేర్చుకోబోతున్నాం బూర్బన్ పీరియడ్ ఫ్రాన్స్లోని బోర్బన్ వంశ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్టడీ చేద్దాం అనుకుంటున్నాం మేము ద బోర్బన్ పీరియడ్ సెడ్ హార్వే హార్వే అన్నాడు బోర్బన్ పీరియడా విత్ సమ్ డిజప్రూవల్ ఇన్ హీస్ వాయిస్ ఎందుకంటే బోర్బన్ రాజవంశంలో వాళ్ళు మామూలు కాదు బోర్బన్ అంటే ఏదో బోర్లు అనుకునేవాళ్ళు మనుషుల్ని బోర్లా పాల్గొట్టేవాళ్ళు వాళ్ళు వీ హావ్ గాట్ టు నో సంథింగ్ అబౌట్ లూయి ఫోర్టీన్ లూయి ఫోర్టీన్ వీళ్ళంతా మామూలు కాదు నా తర్వాత ప్రళయం వస్తుంది ఇట్లాంటి డైలాగులు చెప్పిన రాజవంశాలన్నీ కూడా కంటిన్యూడ్ ఎరిక్ ఎరిక్ చెప్పడం మొదలు పెట్టాడు అనమాట లూయి ఫోర్టీన్ గురించి ఐ హ్యావ్ లెన్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ బ్యాటిల్స్ ఆల్రెడీ ఆల్రెడీ మేము ఏ యుద్ధాలు జరిగినాయో ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంది మేము ఆడుకుంటాంలే దిస్ వుడ్ ఎవర్ డూ దేర్ ఆర్ అఫ్ కోర్స్ సమ్ బ్యాటిల్స్ ఫార్ డ్యూరింగ్ హిజ్ రెయిన్స్ అండ్ హార్వే ఏ అట్లా వద్దొద్దు అని చెప్పాడు హార్వే దేర్ ఆర్ అఫ్ కోర్స్ సమ్ బ్యాటిల్స్ ఫార్ డ్యూరింగ్ హిజ్ రెయిన్ కొన్ని యుద్ధాలు అయితే చేశాడబ్బా అయ్యొద్దు బట్ ఐ ఫ్యాన్సీ అకౌంట్స్ ఆన్ దేవర్ మచ్ ఎగ్జాగ్రేటెడ్ న్యూస్ వాజ్ వెరీ అన్ ఇన్ దోస్ డేస్ అండ్ దేర్ వర్ ప్రాక్టికలీ నో వార్ కరస్పాండెన్స్ సో జనరల్స్ అండ్ కమాండర్స్ వుడ్ మ్యాగ్నిఫై ఎవ్రీ లిటిల్ సింగ్స్ దే ఎంగేజ్ ఇన్ టిల్ దే రీచ్ ద ప్రపోర్షన్ ఆఫ్ ది బ్యాటిల్స్ ఇక హార్వే చెప్తుండడు అబ్బే అబ్బే ఆ యుద్ధాలు అవన్నీ ఏం లేవు ఆ రోజుల్లో మనకి న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ ఇలాంటివి ఏం లేవు కాబట్టి ఒకడికొకడు ఏం చేసుకున్నాడంటే కొంచెం జరిగిన వెళ్ళి కొంచెం గాయపడిన చేయి నరికేసాడనో లేకపోతే చిన్న యుద్ధం ఇద్దరి మధ్య జరిగిన ఓ పెద్ద యుద్ధం జరిగినట్టు చరిత్రలో రాసుకున్నారు అబ్బాయిలు ఈ నమ్మొద్దు అని హార్వే చెప్పాడు అనమాట వాళ్ళకి పెద్ద డెష్యూ బ్యాటరీస్ కావవి ఏదో చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్దవిగా చేస్తారు ఆయన కాలంలో పెద్దగా యుద్ధాలే జరగలేదు లూయి వాస్ రియలీ ఫేమస్ నో ఏ ల్యాండ్స్కేప్ గార్డెనర్ ద వే హీ లేఅవుట్ వర్సెల్స్ వాజ్ సో మచ్ అడ్మైట్ దట్ ఇట్ వాస్ కాపీడ్ ఆల్ ఓవర్ యూరప్ మీకు తెలీదు లూయి ఎవరు అనుకున్నారు అసలు ఒక తోట మాలి లూయి ఫోర్టీన్ తోట మాలి అంట ఆరవే కథలు చెప్తున్నాడు మావ లూయి తోట మాలి అసలు ఆయన ఎంత తోటలు ఎంత భయం మంచిగా పెంచాడని ఆ తోటల్ని తర్వాతి కాలంలో చాలామంది కాపీ కొట్టారు యూరోప్ రాజులంతా కూడా కాపీ కొట్టి వాళ్ళ దగ్గర ఏం చేసుకున్నారు అవి పెంచడం మొదలుపెట్టారు ఫిఫ్త్ దాన్ని డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ మ్యాడమ్ టి బ్యారీ ఆస్క్ డేరీ ఎరుకు అన్నాడనమాట నీకు మేడం డీ బ్యారీ గురించి ఏమైనా తెలుసా మావా డిన్ షీ హ్యావ్ హర్ హెడ్ చాప్డ్ ఆఫ్ ఈ మేడం ది బ్యారీనే కదా తలహై నరికేసింది షీ వాజ్ అనదర్ గ్రేట్ లవర్ ఆఫ్ గార్డెనింగ్ సెడ్ హార్వే అరే రే తెలుసుదా నాకు మేడం డీ బ్యారీ గురించి తల నరకడాలు నాకేమో కానీ ఆవు కూడా మంచి తోటమాలి మంచిగా గార్డెన్స్ పెంచింది అంటే వాళ్ళు గార్డెన్స్ పించర్ ఎట్లా వాళ్ళు నీళ్లు పోయేలా పోసేటట్టు చేశారు గార్డెన్లు పెంచేటట్టు చేశారు ఇన్ఫ్యాక్ట్ ఐ బిలీవ్ ద వెల్ నోన్ రోజీ బ్యారీ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ హర్ అండ్ ఔ థింక్ యూ హ్యాడ్ బెటర్ ప్లే ఫర్ లిటిల్ అండ్ లీవ్ యువర్ లెసన్స్ టిల్ లెటర్ ఆ నాకు తెలుసు ఆమె పేరునే ఇంకో ఆమెకు కూడా పెట్టారు ఆమె నాకు ఇంకా బాగా తెలుసు ఇంకతో ఆపేస్తే మనం బాగుండిద్ది మన లెసన్స్ మనం తర్వాత చెప్పుకుందాం ఈ హార్వేకి మైండ్ పోతుంది ఏం చెప్పాలో కూడా అర్థం కాక అర్థం కాకుండా తనకు తెలియకుండానే వేరు వేరు అన్నీ చెప్పేస్తున్నాడు లూయి ఫోర్టీన్ అన్నాడు మ్యారెంటీ బ్యారీ తోటమాల అనేసాడు వాళ్ళు తోటలు పెంచారు అంటే కింద ఉన్నోళ్ళు పెంచారు పెంచి ఉండొచ్చు లేదా ఈయనే కల్పించి ఉండొచ్చు యాక్చువల్గా ఆ కాలంలో రాజులు ఏం చేశారంటే నిజంగానే గార్డెన్స్ని కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి పెంచేటట్టు చేశారు ఇక హార్వేకి ఏం చెప్పాలో అర్థం కాల హార్వే రిట్రీటెడ్ టు ద లైబ్రరీ అండ్ స్పెండ్ సమ్ థర్టీ ఆర్ ఫార్టీ మినిట్స్ ఇన్ వండరింగ్ వెదర్ ఇట్ వుడ్ బి పాజిబుల్ టు కంపైల్ a హిస్టరీ ఫర్ యూస్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్స్ ఇన్ which there should బి నో no prominent మెన్షన్ ఆఫ్ బ్యాటిల్స్ మ్యాజికల్స్ వర్డర్ సీనరీ అండ్ వైలెంట్ ఇక హార్వేకి మైండ్ పోయిందనమాట ఈ పిల్లలు చెప్తున్న హిస్టరీ చూస్తుంటే యాక్చువల్గా మల్లాంటి వాళ్ళకి ముచ్చట కానీ తల్లిదండ్రులకి భయం వేస్తుంది ఎందుకంటే రక్తపాతాలు వీటితో నిమగ్నమైన వాడు మెదడు నిండిపోయి ఉన్నవాడు ఏం చేస్తాడో ఎవరికేం తెలియదు అందుకే హార్వే వెంటనే లైబ్రరీకి పారిపోయాడు లైబ్రరీకి వెళ్ళి ఆ పూర్వం పీరియడ్లోనూ అసలు లేకపోతే ఈ యుద్ధ ప్రస్తావన లేని చరిత్రని రాయడం ఎట్లా సాధ్యమేనా అని అధ్యయనం చేయడానికి కనీసం ఎలిమెంటరీ స్కూల్స్లో యుద్ధ ప్రస్తావన లేని చరిత్రను రాయాలి అని ఆర్వే ప్రయత్నం చేయాలని చెప్పేసి వెళ్ళాడు ఈ ఎలిమెంటరీ స్థాయిలో ఏం ఉండకూడదు యుద్ధాల ప్రస్తావన ఉండకూడదు నరహత్యల ప్రస్తావన ఉండకూడదు మాస్కర్స్ అంటే ఇక మర్డ్రస్ ఇంట్రీక్స్ అంటే పాలిటిక్స్ అనమాట వ్యూహాలు చంపడానికి వ్యూహాలు అండ్ వైలెంట్ డెత్స్ అండ్ భయంకరమైన చావులు రకరకాల భయంకరమైన చావులు ఉంటాయండి గిలటిన్ పద్ధతి ఒకటి ఉంటుంది పైనుంచి కత్తి మెడ మీద పడుతుంది అనమాట ఈజీగా చంపడానికి అండ్ ఇట్ల టైంలో చూస్తే ఈ చంపడాలు ఎందుకు అతను ఏం చేసేవాడంటే వాడి చేతే గుండం తవ్వించి వాడిని అందులో పడుకోబెట్టి చంపేసేవాడు తర్వాత వీళ్ళు కప్పెట్టేవాడు ఇంకో చచ్చిపోయేవాడు వచ్చి దాన్ని కప్పెట్టాడు ఇది కూడా కష్టంగా ఉందని చెప్పి గ్యాస్ ఛాంబర్స్ అని అందులో తవ్వి అందులో పంపించి వేల మందిని చంపాడు అట్లా ద యార్క్ అండ్ లాంకెస్టర్ పీరియడ్ అండ్ ఎరా వుడ్ హీ అడ్మిటెడ్ టు హిన్సర్ ప్రజెంట్ కన్సిడరబుల్ డిఫికల్టీస్ అండ్ థర్టీ ఇయర్స్ వార్ వుడ్ ఎంటైల్ సంథింగ్ ఆఫ్ అ గ్యాప్ ఇఫ్ యూ లెఫ్ట్ ఇట్ ఆల్ టుగెదర్ అసలు యాక్లు కానీ లాంకెస్టర్ పీరియడ్లు కానీ నెపోలియన్ ఎరా కానీ అన్ని యుద్ధాలే ముప్పై ఏళ్ళ యుద్ధాలు వందేళ్ల యుద్ధాలు రోజ్ వార్స్ అని రకరకాలుగా జరిగినాయి వాటన్నిటిని తీసేసి ఏం రాస్తారు స్టిల్ ఇట్ వుడ్ బి సంథింగ్ గెయిన్ ఇఫ్ ఎట్ హైలీ ఇంప్రెషనబుల్ ఏజ్ చిల్డ్రన్ కుడ్ బీ గాడ్ టు ఫిక్స్ దే అటెన్షన్ ఆర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ క్యాలికో ప్రింటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పానిష్ ఆర్మడార్ బ్యాటిల్ ఆఫ్ వాటర్లు ఇప్పుడు పిల్లలకి చరిత్రలో ఏమి ఇవ్వాలా ఏదో క్యాలికో ప్రింటింగ్ అనేది ప్రింటింగ్ గురించి లేకపోతే ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆ చరిత్రలో కనుక్కొనబడినటువంటి ఎలా కనుక్కోబడింది ఏంటి ఒక వస్తువు ఎలా కనుక్కోబడింది లేకపోతే పాయిశ్రమ వైపులో ఎలా వచ్చారు వాటి గురించి ఉండాలి కానీ స్పానిష్ ఆర్మడా యుద్ధం గురించి వాటర్లు యుద్ధం గురించి ఎలా సాగుబెట్టారు నెపోలియన్ని ఆ టైంలో పద్దెనిమిదో పదిహేను అట్లా జరిగింది ఆ యుద్ధం అవన్నీ ఎందుకు అనవసరంగా వాటన్ని అన్ని ఎలిమెంటరీ విద్య నుంచి ఎట్లయినా తీసేయాలి యుద్ధాలు లేని చరిత్రను తీసుకురావాలి అనేసి హార్వే ట్రై చేయాలి అనేసి తాను లైబ్రరీకి పారిపాడు ఇట్ వాస్ టైమ్ ఈ థాట్ టు గో బ్యాక్ టు బాయ్స్ రూమ్ ఇక కూర్చొని ఇదంతా ఆలోచన చేస్తున్నాడు యుద్ధాన్ని లేని చరిత్ర కావాలి ఓన్లీ ఇన్వెన్షన్స్నే పెట్టాలి పిల్లలకి అట్లా చేస్తేనే కానీ యుద్ధ పిపాస అనేది పోదు అండ్ సీ హౌ దేవర్ గెటింగ్ ఆన్ విత్ దర్ పీస్టాల్స్ ఈసారి అమ్మో పిల్లల దగ్గర బొమ్మలన్నీ పెట్టాం ఎలా ఆడుకుంటున్నారో ఏందో అని గుర్తుకొచ్చేసి మళ్ళీ ఆ లైబ్రరీ నుంచి మళ్ళీ రావడం జరిగింది అండ్ ఈ స్టూట్ టు అవుట్ సైడ్ ద డోర్ హీ కుడ్ హియర్ ఎరిక్స్ వాయిస్ రేజరింగ్ ఇన్ కమాండ్ ఇక వచ్చి తలుపు దగ్గర నించున్నాడండి హార్వే ఎరిక్ గొంతు పెద్దగా వినబడుతుంది బర్టీ చైమ్డ్ ఇన్ నౌ అండ్ అగైన్ విత్ హెల్ప్ఫుల్ సజెషన్ ఇక బర్టీ కూడా దానికి ఇదిగానే అరుస్తున్నాడు అనమాట దట్ ఈస్ లూయి ఫోర్టీన్ ఎరిక్ వాసైంగ్ అదిగో లూయి ఫోర్టీన్ వచ్చాడు దట్ వన్ ఇన్ నీ బ్రీచెస్ అదిగో అతను నిక్కర్లు వేసుకొని ఉన్నాడు దట్ అంకుల్ సెట్ ఇన్వెంటెడ్ సండే స్కూల్ అదిగో నిక్కర్లు వేసుకొని సండే స్కూల్ స్టార్ట్ చేశానని చెప్పారు అంకుల్ వాళ్ళ పేర్లు గుర్తులేవు జస్ట్ ఏంటంటే నిక్కర్లు వేసుకుని ఉన్నాడు కదా అతను లూయి ఫోర్టీన్ అంతే ఇట్ ఈస్ నాట్ ఏ బిట్ లైక్ హిమ్ బట్ ఐ విల్ హ్యావ్ టు డూ యాక్చువల్గా ఈ నిక్కర్లు వేసుకున్నవాడు లూయి ఫోర్టీన్ లాగా లేడు అని తప్పదు అనుకుందాం ఇతనే లూయి ఫోర్టీన్ వీ విల్ గివ్ ఇ పర్పుల్ కోట్ ఫ్రమ్ మై పెయింట్ బాక్స్ బైన్ బై సెట్ బర్టీ బెట్టి ఏం చేశాడు వెంటనే ఒక పెయింట్ బాక్స్ తన దగ్గర ఉన్నది పిల్లలు పెయింట్ వేసుకుని ఆ బాక్స్ ఇచ్చాడు ఊదా రంగు రంగు చేసేసాడు ఆ సండే స్కూల్ ఎవరైతే స్థాపించారో అతనికి ఎస్ అండ్ రెడ్ హీల్స్ అండ్ రెడ్ హీల్స్ అంటే కాళ్ళగా రెడ్ ఇది దట్ ఈస్ మేడం డి మోంటన్ ద వన్ హీ కాల్డ్ మిసెస్ హెమాన్స్ మిసెస్ హెమాన్స్ ఆడ ఒక ఆమె ఉంది ఆమెను ఏం చేశారంటే మేడం డి మైంటెన్గా మార్చేశారు షీ బెగ్స్ లూఈ నాట్ టు గో ఆన్ ఎక్స్పెడిషన్ దయచేసి ఈ దండయాత్ర మీరు వెళ్ళొద్దని లూయిని వేడుకుంటుంది మేడం డి మెయింటెన్ బట్ హీ టర్న్స్ ఎ డెఫ్యర్ కానీ మాట వినడు లూయి హీ టేక్స్ మార్షల్ శాక్స్ విత్ హిమ్ అండ్ వీ మస్ట్ ప్రిటెన్ దట్ దే హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ మెన్ విత్ దెమ్ ఇప్పుడు ఈ లూయి ఫోర్టీన్ ఏం చేస్తాడంటే మార్షల్ శాక్స్ని తన వెంబట తీసుకువెళ్తాడు ఎక్కడికి యుద్ధానికి వద్దని మేడం డి మైంటెన్ వేడుకుంటుంది ఆ బొమ్మ ఎవరు మిసెస్ హేమన్స్ మేడం డీ మెయింటైన్ చేసేసారు ద వాచ్ వర్డ్ ఈజ్ క్వీవైవ్ అంటే ఏదైతే వాళ్ళు ఎక్కువ సార్లు మాట్లాడతారో ఆ దానికి వైవ్ అని కోడ్ పెట్టుకున్నారు ద ఆన్సర్ ఈజ్ లెటర్ సెసెస్ మోయ్ అంటే ఆ భాష ఏదైతే ఉందో దానికి సంబంధించింది దట్ వాజ్ వన్ ఆఫ్ హీజ్ ఫేవరెట్ రిమార్క్స్ యూనో అంటే ఆ భాషలు కూడా వాళ్ళు నేర్చుకున్నారు కొన్ని పదాలు డైలాగులు ఉంటాయి కదా ఫేమస్ డైలాగ్స్ అలాంటివి ది ల్యాండ్ ఎట్ మాంచెస్టర్ ఇన్ ద డెడ్ ఆఫ్ నైట్ వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు లూయి ఫోర్టీన్ అండ్ మార్షల్ సాక్స్ వెంటబెట్టుకొని వేల మందిని వెంట వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు మాంచెస్టర్కి వెళ్ళాడు ఒక అర్ధరాత్రి భయంకరమైన అర్ధరాత్రి అండ్ ఏ జాకోబైట్ కాన్స్పరేటర్ గివ్స్ దెమ్ ద కీజ్ ఆఫ్ ద ఫోర్ట్రేస్ కోట యొక్క తాళాలని ఒక జాకోబియన్ కాన్స్పరేటర్ కుట్రదారుడు ఏం చేస్తాడు లోపల ఉండేవాడే ఏం చేస్తాడంటే లూయి ఫోర్టీన్కి ఆ కోట యొక్క తాళాలని హ్యాండ్ ఓవర్ చేస్తాడు అంటే వెన్నుపోటు పొడిచే వ్యక్తి అనమాట ఆ కోటలో ఉన్న వ్యక్తే తాళాలు తీసుకొచ్చి ఇస్తాడు అండ్ సిక్స్కి వచ్చేసాం పీపింగ్ ఇన్ త్రూ డోర్వే హార్వే అబ్జర్వ్ దాట్ ద మున్సిపల్ డస్ట్బిన్ హ్యాడ్ బిన్ పీయర్స్ విత్ హోల్స్ టు అకామిడేట్ ద మజుల్స్ ఆఫ్ ఇమాజినరీ క్యానాన్ ఇక హార్వే ఏం చేశాడు మామ ఆ కిటికీ సందులో నుంచి తొంగి చూశాడు డస్ట్బిన్ ఒకటి ఉంది కదా డస్ట్బిన్ దాన్ని ఇలా పెట్టారు పెట్టేసి దానికి ఏం చేశారంటే రంధ్రాలు చేశారు రంధ్రాలు చేసి ఇప్పుడు ఇదే ఫిరంగి పెద్ద ఫిరంగి అనమాట ఇది నా రిప్రజెంటెడ్ ద ప్రిన్సిపల్ ఫార్టిఫైడ్ పొజిషన్ ఇన్ మాంచెస్టర్ ఇప్పుడు ఏం చేశారంటే ఏదైతే మాంచెస్టర్లో ఇక ఇవి యుద్ధం చేసే ఫిరంగులు అనమాట ఏదైతే తర్వాత ఇంకా దేన్ని గురిపెట్టారు ఏంటంటే ఈ వైడబ్ల్యూసిఏ ఉంది కదా యంగ్ విమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఏదైతే బిల్డింగ్ ఉందో దానికి గురిపెట్టేశారు జాన్ స్టూవర్ట్ మిల్ హ్యాడ్ బీన్ డిప్డ్ ఇన్ రెడ్ ఇంక్ జాన్ స్టూవర్ట్ మిల్ అనే క్యారెక్టర్ని రెడ్ ఇంక్లోకి ముంచేశారు అండ్ అప్రెజెంట్లీ షూట్ ఫర్ మార్షల్ సాక్స్ ఈ మార్షల్ సాక్స్ తీసుకెళ్తున్న లూయి ఫోర్టీన్ ఉన్నాయనేమో లూయి ఫోర్టీన్ చేసేశారు ఓకే పర్పుల్ ఉదాహరంగు ఏ చేశారు ఆయన లూయి ఫోర్టీను జాన్ స్టూవర్ట్ మిల్ అనే క్యారెక్టర్ని ఎర్ర రంగులో ముంచేసి మార్షల్ సాక్స్ చేసేశారు లూయి ఆర్డర్స్ హిస్ ట్రూప్స్ టు సరౌండ్ ద యంగ్ విమెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ సీజ్ ద లాట్ ఆఫ్ దమ్ ఇక లూయి ఫోర్టీన్ ఆర్డర్ చేస్తారనమాట ఏమనంటే వైడబ్ల్యూసీఏ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని చుట్టు ముట్టమని వన్స్ బ్యాక్ ఎట్ ద లూవర్ అండ్ ద గర్ల్స్ ఆర్ మైన్ హీ ఎక్స్ప్లెయిన్స్ ఒక్కసారి మనం దీన్ని అధిగమించాం లేదా లూవర్ అనే ప్రాంతానికి వెళ్ళామనుకో వీళ్ళని పట్టుకొని అమ్మాయిలంతా నావాళ్లే అని చెప్పాడు లూయి ఫోర్టీన్ అంటే అమ్మాయిలందరూ నాకే వి మస్ట్ యూజ్ మిస్సెస్ హెమాన్స్ అగైన్ ఫర్ వన్ ఆఫ్ ద గర్ల్స్ హీ సేస్ నెవర్ ఇప్పుడు ఇంకో అమ్మాయి క్యారెక్టర్ కావాలి మేము మీకు లొంగమో లొంగమో అని చెప్పే క్యారెక్టర్ కావాలి అమ్మాయిల్లో ఆ వైఐడబ్ల్యూసీఏలో మేము నీతో పాటు రామో నీకు అని కానీ అమ్మాయి క్యారెక్టర్ ఉన్నది ఒకే ఒక బొమ్మ అది మిస్సెస్ హెమాన్స్ బొమ్మ ఆల్రెడీ మేడం యాక్ట్ చేసింది ఆడ ఫ్రాన్స్లో ఆ వద్దని కాడా వేళ పడిద్ది ఇప్పుడు అదే బొమ్మను తీసుకొచ్చి ఈ వైడబ్ల్యూసీఏలో కూడా నే మీకు లొంగ నీ వల్ల కాదు బొమ్మని తీసుకెళ్ళలేవు అనేసి నెవర్ నెవర్ అని చెప్తూ ఉంటుంది నువ్వు మా దగ్గరకు రాలేవు నువ్వేం చేయలేవు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే మార్షల్ శాక్స్ని గుండెల్లో పొడుస్తుంది హీ బ్లీడ్స్ డ్రెడ్ఫుల్లీ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ బర్టీ బర్టీ చెప్తాడు హే మార్షల్ శాక్స్ చచ్చిపోతున్నాడు రక్తం కారుతుంది స్ప్లాషింగ్ రెడ్డింగ్ లిబరల్లీ ఓవర్ ద ఫెకెడ్ ఆఫ్ అసోసియేషన్ బిల్డింగ్ ఆ వైడబ్ల్యూసీఏ బిల్డింగ్ మీద రక్తం జల్లుతా ఆ మార్షల్ శాక్సే యొక్క రక్తం ఇది అనేసి చెప్తుంటాడనమాట ద సోల్జర్ స్లాషింగ్ అండ్ అవేంజ్ ఈస్ డెత్ విత్ ద అట్మోస్ట్ సావర్జరీ ఇక ఎప్పుడైతే మార్షల్ శాక్స్ వెళ్ళి ఆ అమ్మాయిలని లొంగిపో అంటే అమ్మాయిలు మేము లొంగిపో అని చెప్పి ఆ అమ్మాయి గుండెలో పొడిసిందో వెంటనే సైనికులందరూ కూడా ఎట్లయినా సరే మార్షల్ సాక్స్ యొక్క మరణాన్ని ఏం చేయాలి రివేంజ్ రివెంజ్ తీర్చుకోవడానికి ఆ అమ్మాయిలందరి మీద పడి హండ్రెడ్ గర్ల్స్ ఆర్ కిల్డ్ వంద మంది అమ్మాయిల్ని చంపేశారు హియర్ బర్టీ ఎంప్టీ ద రిమైండర్ ఆఫ్ ద రెడ్డింగ్ ఇంక్ ఓవర్ ద డివోటెడ్ బిల్డింగ్ అండ్ ద సర్వైవింగ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ డ్రాగ్డ్ ఆఫ్ టు ద ఫ్రెంచ్ షిప్స్ ఇప్పుడు ఇంకా మిగిలిన ఐదు వందల అమ్మాయిలను ఏం చేశారంటే ఫ్రెంచ్ షిప్పుల్లోకి వేసుకొని వెళ్ళిపోయారు ఐ హ్యావ్ లాస్ట్ టైం మార్షల్ సేస్ లూయి లూయి చెప్తాడు మార్షల్ సాక్స్ నేను ఒక మార్షల్ని కోల్పోయాను మార్షల్ సాక్స్ లాంటి మార్షల్ని కోల్పోయాను నేను బట్ ఐ డు నాట్ గో బ్యాక్ ఎంటీ హండ్రెడ్ కానీ నేను ఒట్టి చేతులతో మాత్రం పగ పగదీర్చుకునే వెళ్తా హార్వేస్ స్టోల్ అవే ఫ్రమ్ ద రూమ్ అండ్ అవుట్ ఈ సిస్టర్ హార్వే వెంటనే బయట ఉన్న మామకి గుండె దడ పెరిగిపోయింది వెంటనే వాళ్ళ సిస్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఎలినోర్ ఎలినోర్ ఈ సెడ్ ద ఎక్స్పెరిమెంట్ మనం ఏదైతే ప్రయోగం అనుకున్నామో ఎస్ చెప్పు అన్నీ సిస్టర్ హ్యాస్ ఫెయిల్డ్ వీ హ్యావ్ బిగన్ టూ లేట్ మనం ఫెయిల్ అయిపోయాం పిల్లలు ఏది ఇచ్చినా ఎలా ఆడుతున్నారు దాన్ని వార్ యుద్ధం కోణంలోనే అరాచకత్వం లేకపోతే రక్తపాతం పొడవడాలు తెచ్చింది మున్సిపాలిటీ చెత్త డబ్బా దాన్ని ఇట్లా పెట్టేసి ఒక ఫిరంగి గుండు లోప చిన్న ఫిరంగి అది పెట్టేసి వైడబ్ల్యూసిఏకి ఎక్కువ పెట్టి మార్షల్ శాక్స్ అనేవాడిని పంపించి వాడిని ఒక అమ్మాయి చంపితే వంద మంది అమ్మాయిలు చంపి ఐదు వందల మందిని షిప్పులు వేసుకుని లోవర్కెళ్ళ ఇవన్నీ కూడా చరిత్రలో వాళ్ళు ఏదైతే చదువుకున్నారో కొత్తగా ట్రై చేశారనమాట దీంతో హార్వీకి గుండెదాడు వచ్చింది ఇంద్రాబాబు పిల్లలు ఏం ఆడుకోవడం రా ఏం రక్తపాతాలరా అనేసి సిస్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళారు ఎలీనార్ దగ్గరికి ఎలీనార్ బోపే దగ్గరికి ఇదండి టోటల్ టెక్స్ట్ అనేది అండ్ ఏదైతే మనం సాకి రాసినటువంటి పీస్ టాయ్స్ టాయ్స్ ఆఫ్ పీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టోటల్ టెక్స్ట్ మీకు మిగతా టెక్స్ట్ కూడా ఉన్నాయి అవి మీకు ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా ఉంటాయి లేకపోతే సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగితే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దయచేసి గమనించండి ఎలినర్ బోపే అనే పేరు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్లో ఎలిజిబెత్గా ఇచ్చారు ఒకవేళ ఎగ్జామ్లో ఎలా ఇస్తారు ఎలిజబెత్ ఇచ్చినా ఎలిజబెత్ అనే క్యారెక్టర్ లేదుగా అని అనుకో మాకు అండి ఎలినియర్నే టెక్స్ట్లో క్వశ్చన్స్లో ఆ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ఆ విషయాన్ని గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్